ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హీట్ పుట్టిస్తున్నాయి ఒక పక్క ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా మంత్రులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు తాట తీస్తాం తోలు తీస్తాం లేదంటే డొక్కలు పగులుతాయి ఈ రకమైన వ్యాఖ్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎందుకంటే సాధారణంగా మన మధ్య కొడాలి నాని గారు అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని గారు చేస్తారు అని కానీ ఇప్పుడు కొడాల నాని గారు కాదు ఈ వ్యాఖ్యలు చేసింది అయితే తాజాగా బెజవాడలో ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రిని టార్గెట్గా చేసుకొని ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక ఆరోపణలు చేస్తుంది గత కొద్ది రోజులుగా ప్రధానంగా దుర్గగూడులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే దాని మీద పూర్తిగా మంత్రి అంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు దీని మీద స్పందించారు సమాచార శాఖ మంత్రి పేర్ను నాని ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దుర్గగుడి ఉద్యోగులపై ఏసీపీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు అయితే చాలా దారుణం దయచేసి వాటిని ఆపాలి అని చెప్పడం అదే నేపథ్యంలో దుర్గగుడి ఈవో తప్పు చేశారనే లెక్క తేలితే మాత్రం బొక్కలు బగులుతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే అవినీతిని ఉపేక్షించే విషయంలో ఈవో లేదు డివో లేదు ఎవరైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం అంటూ మంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టం చేశారు అదే నేపథ్యంలో ఒక అంశాన్ని కూడా గుర్తిస్తారు చంద్రబాబు గారి హయాంలో ఒక చీఫ్ ఇంజనీర్ మీద ఏసీబీ దాడులు చేస్తే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకి వాటిని అంటగట్టారా మరి అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు దేవాదాయ శాఖలో ఏది జరిగినా మంత్రి వెల్లంపల్లికి అంటగట్టినప్పుడు అప్పుడు కూడా మరి ఏ శాఖలో ఏం జరిగినా సంబంధిత శాఖ మంత్రికి అంటగట్టాలి కదా ఆయన ఎంత తినేశాడో సమాధానం చెప్పండి అనేది ఇప్పుడు ఒక రేంజ్లో మాటల తోటలు అయితే పేలుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందుకే మరొకసారి అంశం చర్చనీయాంశమైంది అంటే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తన మన అనే భేదాలు లేకుండా పరిపాలన అందిస్తున్నారు ఒక సంక్షేమ పథకం అందించే విషయంలో ఏ రాజకీయ పార్టీ చూడట్లేదు ఏ కులం మతం చూడట్లేదు అర్హుల అనర్హుల అనేది మాత్రమే చూస్తున్నారు అలాగే ఎక్కడైనా అవినీతి జరిగింది అంటే అది తమ పార్టీకి చెందినవాడా అవతల పార్టీకి చెందినవాడా ఎవరు అనేది కూడా అక్కడ ప్రస్తావన కాదు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు అవినీతి జరిగిందనే నిర్ధారణ అయితే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదు అనేది మరొకసారి మంత్రి గుర్తు చేశారు ఈ సందర్భంగానే ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలకు చేస్తున్న ఆరోపణలకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి